మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఉంది దాయాది దేశంలోని పాక్ పౌరుల పరిస్థితి. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా రోజురోజుకి పెరుగుతుండటంతో ఏమి కొనేటట్లు లేదు, ఏమి తినేటట్లు లేదు అంటూ లబోదిబోమంటున్న పాక్ పౌరులకు ఆ దేశ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన పాలపై పన్నును విధించింది. దీంతో సడన్గా పాల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో పాల ధరలు ఎంతగా మండిస్తున్నాయంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలుగా పేరుగాంచిన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాల కంటే ఎక్కువ ధరలు పాక్లోనే ఉన్నాయి. పాక్లో పాల ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ ధర రూపాయలు 370కి చేరింది. అక్కడి ప్రజలు ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతుండగా అక్కడి ప్రభుత్వం కొత్తగా పాలపై ట్యాక్స్ విధించింది. దీంతో స్థానికంగా పాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కంటే పాల ధరలు పాకిస్తాన్లోనే అధికంగా ఉండడం గమనార్హం. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు సైతం అక్కడి ప్రజలు బెంబేలెత్తిస్తున్నాయి. పాకిస్తాన్లో పాలపై ఇంతకు ముందు ఎలాంటి పన్ను ఉండేది కాదు. కానీ గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్యాకేజ్డ్ పాలపై ప్రభుత్వం 18% ట్యాక్స్ విధించింది. దీంతో పాల ధరలు 25% పైగా కొత్త పన్ను వేయడంతో కరాచీలో ఆల్ట్రా హై టెంపరేచర్ పాల ధర 370 రూపాయలకు చేరింది. ప్యారిస్లో $1.23 కాగా మెల్బోర్న్లో $1.08 మాత్రమే. పాల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. బెయిల్అవుట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విధించిన షరతుల్లో భాగంగా ఆ దేశ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ఏకంగా 40% మేర పన్నులు విధించింది. పాల ధరలు పెరగడంపై ఆ దేశ ఆర్థిక నిపుణులు స్పందిస్తూ దీని వలన ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంటున్నారు. అంతేకాదు ప్రజల వేతనాలు అతి తక్కువగా ఉన్నాయని, ఇప్పుడు పాల పెంపు వారి ఖర్చు చేసే సామర్థ్యంపై పడుతుందని, నిత్యావసర వస్తువులనే కాదు ఇక నుంచి పాలను కొనాలన్నా ఆలోచించే పరిస్థితి నెలకొన్నదని, అంతంత మాత్రంగా ఉన్న వేతనాన్ని ఖర్చు చేసే సామర్థ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో సుమారు 40% మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని, ముఖ్యంగా చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి ఇప్పుడున్న పరిస్థితులు కారణంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పాల ధర పెంపు చిన్నారుల పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపనుంది.